తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మైనార్టీ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నారా హమారా టీడీపీ మహమారా పేరుతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మందికి పైగా ముస్లింలు హాజరవుతారని అంచనా. ముస్లింలకు తామేం చేసింది, ఏం చేయబోతోంది ఈ వేదిక ద్వారా చెప్పబోతున్నారు చంద్రబాబు. మొట్టమొదటిసారిగా గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ముస్లిం మైనార్టీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న గుంటూరు తూర్పు నియోజకవర్గం కేంద్రంగా ఈ సభ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్ స్టేడియంలో జరిగే ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది టీడీపీ. ఈ సభ ద్వారా పార్టీలో ముస్లిం మైనార్టీల సత్తా ఏంటో చాటాలని టీడీపీ భావిస్తోంది. ముస్లిం మైనార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు 300 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేశారు. వర్షం వచ్చినా సభ నిర్వహణకు అంతరాయం లేకుండా రేకులు, రెయిన్ ప్రూఫ్ షామియానాలతో సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. సభ సాయంత్రం పూట జరగనుండటంతో ప్రాంగణమంతటా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. భారీ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా సిద్ధం చేశారు. సభ ఆరంభంలో ముస్లిం మహిళలు, పురుషులు సభా ప్రాంగణంలోనే వేరువేరుగా అసర్, నమాజులు వంటివి నిర్వహించుకోవటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం వేళ సభ జరగనుండటంతో 5 నమాజు, ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. రాష్ట్రంలోని మసీదులకు చెందిన ముస్లిం మత పెద్దలను ప్రత్యేకంగా గుర్తించి సభకు ఆహ్వానించారు. వారి ఆధ్వర్యంలో నమాజు నిర్వహణకు నేతలు ఏర్పాట్లు చేశారు. సభ 2 నుంచే ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలను ఉత్సాహపరిచేందుకు స్థానికంగా ఉర్దూ కవులు, రచయితలతో ప్రత్యేక సంగీత కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఇవి 3:30 వరకు సాగుతాయి. అనంతరం నేతల ప్రసంగాలుంటాయి. గత 4 ముస్లిం మైనార్టీలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు వివరిస్తారు. మరిన్ని కొత్త పథకాలు ప్రకటిస్తారని మైనార్టీలు ఆశాభావంతో ఉన్నారు. గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకులుగా చూశాయని, కానీ తాము వారి అభివృద్ధికి గట్టి చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ముస్లింల కోసం ప్రత్యేకంగా ఇక్కడ గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా అనేటటువంటి నినాదంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మైనార్టీస్ని కూడా మిగతా అన్ని వర్గాలతో సమానంగా, అదేవిధంగా మైనార్టీలకు ఇంకా ఎక్కువగా సేవలు అందించడం కోసం, సేవలు ప్రస్తుతం అందిస్తున్నవి కూడా వారికి చేరే విధంగా చూడటం కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ వాళ్ళకి ఏదైనా మేలు చేకూరింది అంటే ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోనే ముస్లిం మైనారిటీల్లో పేదరికం లేనటువంటి సమాజాన్ని తయారు చేయాలని కలలు కంటున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మిగతా పార్టీలన్నీ ముస్లిం మైనారిటీని ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి తప్ప, ఏ రోజు వాళ్ళ అభివృద్ధి కోసమో, సంక్షేమం కోసమో పెద్ద ఎత్తున బడ్జెట్ పెట్టాలనేటువంటి ఆలోచన చేయలేనటువంటి పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటిది ఈనాడు 1,106 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ముస్లిం మైనారిటీలు కోరుకున్నటువంటి పాలన కానీ, మత కలకాలు లేనటువంటి రాష్ట్రంగా తయారు చేయటంలో కానీ, ముస్లింల మనోభావాలను కాపాడటంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేశారని ఈరోజు తెలుగుదేశం పార్టీ గర్వంగా చెప్పుకుంటా ఉంది. సభకు భారీగా జనం తరలి రానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎటు నుంచి వచ్చేవారు ఎక్కడ వాహనాలు పార్క్ చేయాలి అనే జాగ్రత్తలు తీసుకున్నారు.